రామగుండం కమిషనరేట్ పరిధిలో కరుడుగట్టిన కలప స్మగ్లర్ తెలంగాణ వీరప్పన్గా పేరున్న ఎడ్ల శ్రీనివాస్ అలియాస్ పోతారం శ్రీను, అతని ప్రధాన అనుచరులు కుడుదల కిషన్ కుమార్, కోరవేన మధుకర్లపై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఇల్లందు గెస్ట్ హౌస్లో రామగుండం సిపి సత్యనారాయణ మాట్లాడుతూ, అడవుల సంరక్షణపై ప్రభుత్వం కఠినంగా ఉండటంతో కలప స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. 2 దశాబ్దాలుగా అటవీ సంపదను యథేచ్ఛగా నాశనం చేసిన స్మగ్లర్లపై పీడీ యాక్ట్ పెట్టామన్నారు. గత 2 దశాబ్దాలుగా అటవీ శాఖను అట్లాగే పోలీస్ శాఖకు ఇబ్బందులు పెడుతూ యథేచ్ఛక అట్లాగే విచక్షణ రాహిత్యంగా మంతని గచ్చిరోలి ఛత్తీస్గఢ్ ఏరియాలో అడవుల్ని నరుగుతూ స్మగ్లింగ్ పాల్పడుతున్న నోటోరియస్ స్మగ్లర్ ఎడ్ల శ్రీనివాస్ ఏరియాస్ తెలంగాణ వీరప్పన్ వారి యొక్క అన్ని ఛాయాచిత్రాల ప్రయత్నం చేసి అన్ని వివరాలను సేకరించి ఈరోజు మీడియాలో వేయడం జరిగింది. సో డీజీపీ గారు కూడా ఒకసారి జనవరిలో వీడియో కాన్ఫరెన్స్ జరిగినప్పుడు వాళ్ళ పోలీస్ దాంట్లో కూడా వాళ్ళకంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే వీళ్ళని డిఫరెంట్ వీల్స్ ఉంటాయి కాబట్టి మొత్తం పోలీస్ 1999 నుంచి 2019 వరకు మా రికార్డులో ఉన్నాయి 4